అతివృష్టి అకాల వర్షాలు ప్రభుత్వ వైపుణ్యం పంట నష్టమైన రైతాంగానికి ఎకరాకైతే 10,000 రూపాయలు నష్టపరే వచ్చింది. సంఘ రకాలకు ఏది ఎత్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ఆలోచనతో ఏ నియంత్రిత సాగుల నిర్మాణ నిర్బంధంగా సంఘ రకాల సాగు చేపించిందో ఇలా 20,000 కల్పించిన బాధ్యత బాగుంది. గమనించాల్సింది మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ అమ్మా వాళ్ళ క్వింటల్కి 20,000 పెట్టుకుంటున్నాం అమ్మా. ఇదే కాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మా ఛత్తీస్గఢ్ ఏదైతుందో మన పొరుగు రాష్ట్రం గోదావరి రావరు కిందికి వాళ్ళు 20,000 క్వింటల్ పెట్టుకుంటున్నారు ఛత్తీస్గఢ్. ఏ పార్టీ వ్యతిరేకం కాదు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఏదైతుందో ప్రభుత్వం స్పందించాల్సిన ఆవశ్యకత సాధ్యత ఉన్నది. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమాజం నిర్మింపజేసి మరి నివేదికలు రేపు 12 తారీఖు ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి సమర్పిస్తారు. 12 తారీఖు రైతుకు ఏదైతుందో రక్షణ కలిగించడానికి మనం పండించే పంటకు ఏదైతుందో ఇవన్న మద్దతు ధర అమలు చేయబడటానికి ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర అమలు చేయబడే విధంగా అందులో ఆంక్ష విధించాలి. మద్దతు దాని కొరకు మాత్రమే ఈ సంతకాలు చేయటం. ఇది కేంద్ర ప్రభుత్వం చేయబోయే విజ్ఞప్తి సంబంధించి ఇందులో ఇంకొక అంశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇది చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల చట్టం ఉన్నది, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, నిత్యావసర వస్తువుల వినియోగ చట్టం. ఇందులో ఏముంది, రైతు ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తిని మనం నిల్వ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో మనకు అయినా గిట్టుబాటు ధర లభిస్తుంది, ఓ 4 నెలలు ఆపుకుంటే దాని వెలుగులో చెప్పని రైతు నిలబెట్టు తప్పలేదా. చూస్తున్నా మా దగ్గర వానకాలం పట్టలేదు, ఏసైకం వానకాలం భూమి నడవచ్చు. ఎందుకు మనకు ధర గిట్టుబాటు కావడానికి? ఇది కేవలం రైతుకు మాత్రమే వెసులుబాటు ఉంది. మన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేటువంటి అవకాశం కేవలం రైతు మాత్రమే ఉందమ్మా. మన ఉత్పత్తి చేసిన ఈ వ్యవసాయ ఉత్పత్తిని ఒక వ్యాపారస్తుడు కొనుగోలు చేస్తాడు అనుకో, ఆయన నిల్వ చేస్తాను వీల్లేదు. ఒక వ్యాపారస్తుడికి అవకాశం కల్పిస్తే ఏం చేస్తాడు? డబ్బులు ఉన్నాడు మొత్తం మార్కెట్ సరకంగా వాడు ఒక్కడే కొనేస్తాడు. మొత్తం మార్కెట్ లో సరుకు వాడే అంతా వాడే కొనేసి దాన్ని స్టోర్ చేస్తాడు. ఒక 4 నెలలు మార్కెట్ లో బజార్ ఏదైతుందో సరుకు కరువు అయిపోతుంది. వినియోగదారుడు ఏదైతుందో వాడి సరుకు దొరకక వాడు తలడిస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, వాళ్ళు స్టోర్ చేసిన సరుకు అంతా మెల్లగా మెల్లగా మార్కెట్ కు రిలీజ్ చేస్తాడు. దాని బ్లాక్ మార్కెట్ నిజమాబద్దు ఈ అవకాశం ఉందా లేదా? మరి నూతన వ్యవసాయ విధానం ఏదైతుందో గతం నుండి అమల్లో ఉన్నటువంటి యొక్క ఇవన్న ఈ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు సంబంధించి వ్యాపారస్తులు అతి అనుమతికి మించి నిల్వ చేయకుండా ఆంక్షలు, ఆ ఆంక్షలు తొలగించేసి ఆంక్ష తొలగించడంతో ఏమైపోయింది? ఇలా రైతు దగ్గర అగ్గో కొంటాడు, వాళ్ళ నిల్వ చేస్తాడు, 4 నెలలు ఆయనకి ఏదైతుందో మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్ డంప్ చేస్తాడు.
చేసేవరకల్లా ఇటు రైతుకు నష్టం జరుగుతుంది. అటు వినియోగదారుపై భారం పడుతుంది, అటు తినటోడికి భారం పడుతుంది, ఇటు రైతు ఉత్పత్తి చేసేవాడికి నష్టం వస్తుంది. ఇదే దీన్ని ఏదైతుందో మనం అనేది గతం నుండి ఉన్నట్టు ఏదైతుందో కేవలం వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేటువంటి ఒక అవకాశం రైతుకు మాత్రమే ఉండాలి. వర్తక వాణిజ్య వర్గాలు వ్యాపారస్తులకు ఏదైతుందో వాళ్ళు వ్యాపార వర్గ పరంగా కొనుగోలు చేసిన వస్తువు తాత్కాలికంగా మాత్రమే అనుమతికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు నిల్వ చేయాలి. అనుమతి